సంక్రాంతి పండగకే పోదాం అనుకున్నా, కానీ సెలవు దొరక్క పోలే. కానీ ఈ ఉగాది పండగకి మాత్రం ఖచ్చితంగా పోయి రావాల్సిందే మల్లన్న దర్శనానికి. ఎప్పుడు పోయినా ఓ 2-3 రోజులు ఆడనే ఉండి సాక్షి గణపతి, పాలధార, పంచదార, శిఖర దర్శనము అన్నీ చూసుకొని పాతాళగంగలో ఓ మునకేసి మల్లన్నకి మొక్కులన్నీ చెల్లించి మెల్లగా ఇంటికి చేరుకుంటాం అన్నట్టు ఈసారి ఉగాదికి ఉత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంట. ఓసారి దర్శనం చేసుకుని వద్దాం పదండి, పుణ్యం వస్తుంది. మల్లెపూ అసంటి తెల్లని మనసున్నాడట మల్లన్న. చెంబెడు నీళ్లు పోస్తే చాలు, 2 చేతులు జోడిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తీరుస్తాడట. అందుకే మల్లన్న దర్శనానికి, తల్లి భ్రమరాంబిక దర్శనానికి పాయిరంగా శ్రీశైలం పోతుంటారు భక్తులు. ఇక అట్లనే ఇప్పుడు శ్రీగిరి మీద ఉగాది పండుగ మహోత్సవాలు ఘనంగా చురువైనాయి. ఆట ఉగాది పండుగకు మల్లన్న సన్నిధి కర్ణాటక భక్తులతో పోటెత్తుతుంటది. ఇప్పటికే శ్రీశైలం వాడలన్నీ జిబజిబలాడుతున్నాయి. అయ్యగారులు దేవుణ్ణి, జగన్మాతను భృంగి వాహనం ఎక్కిచ్చి ఊరేగిచ్చిండ్రు. తొలుత రోజు భ్రమరాంబికా తల్లికి మహాలక్ష్మి అలంకారం చేసిర్రు. లోకాలకే తల్లిదండ్రులట శివపార్వతులు. అందుకే ఇక ఇద్దరు కలిసి వాడల పోంటి ఊరేగుతుంటే పబ్లిక్ కు హారతులు పట్టిర్రు. కండ్లార చూసి మురిసిపోయిండ్రు. సంబురంగా ఆటలాడిండ్రు, భజనలు చేసిండ్రు. 10వ తారీఖు దాకా నడుస్తాయట ఉగాది పండుగ ఉత్సవాలు. అన్ని తీర్ల ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. కర్ణాటక భక్తులు పొట్టు పొట్టు వస్తారు కాబట్టి దర్శనానికి 7-8 గంటలు పట్టేటట్టున్నదట. ఈ 4-5 వద్దులు లింగమయ్యను ముట్టుకొని మొక్కుడు ఉండదట. మంచిగా అలంకారం చేసి చూపిస్తారట. దూరంకెళ్లే దర్శనం చేసుకోవాలన్నట్టు చెప్తున్నారట ఆఫీసర్లు. సీతం భక్తులు వస్తారు, అందరికి స్పర్శ దర్శనం ఇయ్యాలంటే కాని పని అంటున్నారట. ఇప్పటికే అభిషేకం టికెట్లు, తత్తిమ టికెట్లు అన్ని రద్దు చేసిరట. అందుకే ఇక భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి పోవాలని అనుకునేటోళ్లు ముందుగానే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని పోండ్రి.